రాజ్కుమార్ గా ఎన్డీఏ కూటమి బలపరిచిన ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డికి రెండవ నంబర్ సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించే ప్రార్థన. సైకిల్ గుర్తుకు ఓటేద్దాం, అభివృద్ధికి స్వాగతం పలుకుదాం. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్త విశేషాలు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలోని 36వ వార్డు బాలాజీనగర్లో శుక్రవారం రాత్రి టీడీపీ మాజీ కౌన్సిలర్ మదన మహేశ్వరి ఇంటిపై వైసీపీ మూకలు దాడి చేసింది. వైసీపీ నాయకుడు మడనపల్లి కేశవరెడ్డి సుధాకర్తో పాటు పార్టీ వర్గీయులు దాడి చేశారు. దాడిలో టీడీపీ మాజీ కౌన్సిలర్ మాధవ మహేశ్వరి, ఆమె భర్త సుబ్బయ్య, కుమారులు దివాకర్, బాలకృష్ణలు గాయపడ్డారు. బీజేపీ అభ్యర్థి సతీకుమార్ కు మద్దతుగా వాటిలో ప్రచారం చేస్తారా అంటూ దూషణలకు దిగి రాళ్లు, కర్రలు, మారణాయుధాలతో తమపై దాడి చేశారని మాజీ కౌన్సిలర్ మహేశ్వరి పేర్కొన్నారు. గాయపడిన నలుగురిని చికిత్స నిమిత్తం ధర్మవరం ఆసుపత్రికి తరలించారు. దివాకర్, బాలకృష్ణ తీవ్రంగా గాయపడ్డారు. దాడి ఘటన విషయం తెలియడంతో బీజేపీ అభ్యర్థి సతీకుమార్, ధర్మవరం టీడీపీ ఇన్ఛార్జి పరిటాల శ్రీరామ్ ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని మహేశ్వరి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ధర్మవరంలో పోలీసుల నిర్లక్ష్యం వల్లే దాడి జరిగిందని ప్రభుత్వ ఆసుపత్రి వద్ద టీడీపీ శ్రేణులు నినాదాలు చేశారు. వైసీపీ అభ్యర్థి కేతిరెడ్డి వెంకటరామిరెడ్డికి ఓటమి భయం పట్టుకుందని, ఎన్నికల్లో గెలవలేమని దాడులు చేస్తున్నాడని బీజేపీ అభ్యర్థి సత్యకుమార్ విమర్శించారు. ధర్మవరంలో ఓటింగ్ శాతం పెరిగితే వైసీపీకి ఓట్లు పడవని కేతిరెడ్డి రౌడీ మూకలను ధర్మవరంలో దించాడని, వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దాడి చేసిన కేశవారెడ్డిపైన, అతని వర్గీయులపైన హత్యాయత్నం కేసు నమోదు చేయాలని పోలీసులను డిమాండ్ చేశారు. లేని పక్షంలో పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయిస్తామన్నారు. ధర్మవరం డీఎస్పీ శ్రీనివాసులు ప్రభుత్వ ఆసుపత్రి వద్దకు చేరుకుని జరిగిన ఘటనపై విచారణ చేపట్టారు. పట్టణంలో పోలీసు పికెటింగ్ ఏర్పాటు చేశారు. మాజీ కౌన్సిలర్ మహేశ్వరి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో 2వ పట్టణ పోలీసులు కేశవారెడ్డి, అతని అనుచరులపై కేసు నమోదు చేశారు. నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గ ఎన్డీఏ కూటమి బలపరిచిన ఎంపీ అభ్యర్థి శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఈవీఎం లో 2వ నంబర్ సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించే ప్రార్థన. సైకిల్ గుర్తుకు ఓటేద్దాం, అభివృద్ధికి స్వాగతం పలుకుదాం.